విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ తో వచ్చే నెల 3న రాష్ట్ర రోక కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మే 3న నిర్వహించనున్న రాష్ట్ర రోక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. ప్రైవేట్ ఉక్కు పరిశ్రమలకు ఐరన్ ఓర్ మైన్స్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఇవ్వడానికి ఏంటి ఇబ్బందిని ప్రశ్నించారు. ఎందుకంటే భారతదేశంలోనే ఒక ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకూడదు, పబ్లిక్ రంగంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనసాగించాలని జరుగుతున్న పోరాటం అనేది మొత్తం కార్మిక వర్గానికి స్ఫూర్తినిచ్చే పోరాటము, అదేవిధంగా ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిని కాపాడుకునే పోరాటం ఇది. మరి ఈ పోరాటంలో ప్రభుత్వాలు స్పందించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం పెద్దగా కాకపోయినా ఈ కేంద్ర ప్రభుత్వం సహజంగానే ప్రధానమంత్రి గారు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆయనపైన. వారేమంటే మొండిగా మూర్ఖంగా దీన్ని ప్రైవేట్ పరం చేస్తామని ముందుకు పోతా ఉన్నారు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అన్ని యూనియన్లు చాలా సంతోషము. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న యూనియన్ నాయకత్వం మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు, వారి అభిప్రాయాలు చెప్పారు. అనేక అంశాలు వారు చెప్పడం ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి, మొత్తం పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని ఒప్పిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలంటే రెండే రెండు, ఒకటి దానికి క్యాపిటల్ మైన్స్ ఇవ్వాలి, నెంబర్ టూ దానికి వర్కింగ్ క్యాపిటల్. అప్పుడు ఆటోమేటిక్గా అది లాభాల బాట పయనిస్తుంది, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి దాని నుంచి ఆదాయం కూడా వస్తుంది. అదేవిధంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని రిజర్వేషన్ వర్గాల వారు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే భూములు ఇచ్చారో ఆ నిర్వాసితులకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ప్రధానమైన సమస్యగా ఇవాళ ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. దీన్ని రాబోయే రోజుల్లో అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యుల్ని కలిసి ప్రధానమంత్రిని కలవడానికి దీన్ని ఒక వేదికగా మేము ఉపయోగిస్తాం.